యా మాణిక్యరావు గారు, రవిచంద్ర రెడ్డి గారు కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. పోలీస్ శాఖ ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కింద ఉంటుంది, దానికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు ప్రస్తుతం. సో ఎలా వైసీపీ జయించిందని మీరు అంటారు అనేది ఒకటి. రెండోది, అసలు ఎవరో దుర్గారావుని అరెస్ట్ చేస్తే మీ పార్టీ వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళింది, ఈ రెండు ప్రశ్నలు. నమస్కారం అండి మీకు, రవిచంద్ర గారికి, వీక్షకులందరికీ. మేము కూడా అదే అడుగుతా ఉన్నాం. రాయిదారి జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నుదుటి మీద ఒక గీత గీసుకున్నాడు. ఈ దాడి చంద్రబాబు, వినండి, మీరు మాట్లాడింది విన్నాం కదా, ఒక గీత గీసుకున్నాడు. ఆ గీత గీసుకొని నా మీద నన్ను అత్యాయత్నం చేయటాన్ని, నన్ను అతమార్చటాన్ని, నన్ను లేపేయటాన్ని, నన్ను చంపటానికి చంద్రబాబు నాయుడే చేయించాడు, కూటమి నాయకులే చేయించారు. నేను అడ్డుగా ఉన్నాను, ప్రజాదరణ వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఇదంతా కూడా చేస్తున్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు? ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో పరిపాలన ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా. మరి ఆ రోజు వివేకానంద రెడ్డిని చంపినప్పుడు దాదాపు 30 రోజులు సేమ్ ఇట్లాగే ఎలక్షన్ కోడ్ లోనే ఉంది. దాన్ని అధికారం వచ్చిన తర్వాత కూడా తేల్చకుండా వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రోజు తాటికారి తక్షణాలతో రాశారు కదా. ఈ రోజు కూడా సాక్షిలో తెల్లవారేసరికే నన్ను అతమార్చడానికి చేసినటువంటి కుట్రలు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజాదారణ ఎవడు ఆపలేడు అని చెప్పేసి ఎందుకు రాశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు రవిచంద్ర గారు మాట్లాడిన దాంట్లో వచ్చి నేను కూడా అడుగుతా ఉన్నా, ఇన్వెస్టిగేషన్ సంస్థలో లేకపోతే పోలీసులో చెప్పకముందే ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడారు? వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేయకుండానే ఎందుకు ప్లేకార్డు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు? ఈ రోజు చిన్న పిల్లలు, మైనార్టీ తీరని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళని భయపెట్టించి మీకు కావలసినటువంటి పేరు లాక్కొని దుర్గారావుని ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు ఏమన్నా చెప్పారా? పోలీసులు ఏమన్నా ఆ పలానోళ్ళు చేశారని చెప్పేసి మాట్లాడారా? మరి ఎందుకు చేపిస్తా ఉన్నారు? ఇది మొత్తం కూడా ఒక పెద్ద డ్రామా. ప్రజాదరణ కోల్పోతున్నారన్న సంగతి తెలిసి డబ్బులు పెట్టి 300-350 రూపాయలు మందు పట్టింది ఇచ్చి తీసుకొచ్చినా కూడా వాళ్ళు నిలబడతలేదని, తీసుకొచ్చిన 5 నిమిషాల్లోనే వెనక తిరిగి వెళ్ళిపోతా ఉన్నారని, ప్రజాదరణ ఉండటం లేదు ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక డ్రామా చేయాలని గతంలో చేసినటువంటి డ్రామానే ఒక ఆయుధాన్ని మాత్రం మార్చేసి రిపీటెడ్ గా డ్రామాలు చేస్తా ఉన్నారు. ఈ డ్రామాల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రతిసారి సానుభూతితోటి గెలవాలనుకుంటే ఎట్లా సార్? మీరు సార్, మాణిక్యరావు గారు విజువల్ కనపడుతోంది, రాయి విసిరి, రాయి వచ్చింది, రాయి తగిలింది, వాళ్ళిద్దరికి దెబ్బ తగిలిన విజువల్ కూడా కనపడుతోంది. మీరు ఇంకా దాన్ని ఆయన గీత గీసుకున్నారని చెప్తున్నారు. మీరు మీరు ఆ రాయి ఇప్పుడు మీరు చూపించే విజువల్ రాయి ఎక్కడి వరకు వెళ్ళిందండి? ఒకటి. రెండోది, రాయి తగిలిన తర్వాత ఒక మనిషి ఒక రాయి దూరం నుంచి చేస్తే రాయి తగిలిన తర్వాత ఇంకొక మనిషికి తగిలిందా? ఇంకొక మనిషి కూడా గాయం చేసి మళ్ళీ కాలుకి దెబ్బ తగిలిందా? ఓకే, ఇవన్నీ కూడా అనుకుందాం. ఇవన్నీ కూడా అయిన తర్వాత ఆ రాయిని వాళ్ళ దగ్గర పడింది కదా కింద, ఆ పడ్డ రాయిని పోలీసులకి ఎందుకు అప్పచెప్పలేదు? పోలీసులు ఎక్కడో వేరే చోట రాళ్ళు ఉండే అని చెప్పేసి కొన్ని 100 రాళ్ళని సేకరించాం, వేసినటువంటి వాడు వచ్చి మాత్రమే ఈ రాయిని చూసి గుర్తుపట్టాలని ఎందుకు మాట్లాడారు? 2 లక్షల రూపాయలు కేటాయిస్తామని ఎందుకు మాట్లాడారు? ఆ మాట మాట్లాడిన ఒక 5-6 గంటలు కాకముందే పిల్లల మొత్తాన్ని ఎందుకు తీసుకెళ్లారు? మీరు 200 వాళ్ళే సాక్ష్యం చెప్పారు కదా,